మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర వేదాస్వాంగో జితకృష్ణో దృఢసంకర్షణోచిత. అది వరాహస్వామి యొక్క స్వరూపం. అలాంటి వరాహాన్ని ఉద్దేశిస్తూ ఈ వెంకటేశ్వర కథ చెప్తున్న సందర్భంలోనే మార్కండేయ పురాణం 2 శ్లోకాలు చెప్పింది. శ్రద్ధగా విందాం, ఎందుకంటే మహామంత్రములు ఏకాగ్రంగా విన్నవారికి వరాహస్వామి యొక్క కృప లభిస్తుంది కనుక ఆ 2 మంత్రములు ఆ పురాణంలోంచి సేకరించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వసుంధరాం దుర్భర దైత్యపీడితాం రసాంతలాంతర్వివరాభివిష్టాం ఉద్ధారణార్థం చ వరాహ ఆసీత్ చతుర్భుజం తం శరణం ప్రపజ్జే. ఎవరైనా విష్ణుభక్తులు శ్లోకాల్లో చదువుకోవడానికి పనికొస్తాయండి, అంత నిత్య ప్రార్థన చేసుకోవడానికి పనికొచ్చే శ్లోకములు. వసుంధరాం దుర్భర దైత్య పీడితాం, భయంకరమైన రాక్షసుల చేత పీడింపబడుతున్న భూమిని ఉద్ధరిస్తూ ఎక్కడి నుంచి ఉద్ధరించాడు? రసాంతలాంతర్వివరాభివిష్టాం, లోపల జలము లోపలి భాగాల నుంచి ఉద్ధరించిన వాడు. ఉద్ధారణార్థం చ వరాహ ఆసీత్ చతుర్భుజం తం శరణం ప్రపజ్జే. చతుర్భుజం తం శరణం ప్రపజ్జే జలౌఘమగ్నాసచరాచరాధర విషానకోక్షాకల విశ్వమూర్తిన సముద్రతాయేన వరాహరూపిణ సమే స్వయంభూః భగవాన్ ప్రసీదతు. సమే స్వయంభూర్భగవాన్ ప్రసీదతు. ఆ స్వయంభువు అయినటువంటి భగవానుడైన వరాహస్వామి మన పట్ల ప్రసన్నుడగుగాక. ఈ దివ్యమైనది. ఈ 2 శ్లోకములు మంత్రమయములు. వరాహస్వామి మంత్రం అంటే ఇదే. అయితే వచ్చినవాడు భూమిని ఉద్ధరించాడు, ఆ తర్వాత మనువు దానిపై సృష్టిని విస్తరింపజేస్తూ బ్రహ్మగారి కోరిక మేరకు అత్యద్భుతమైన సృష్టి చేయడం జరిగింది. ఈ సృష్టి చేయాలంటే ముందు భూమిని ఉద్ధరించినవాడు వరాహస్వామి. ఆ వరాహస్వామి రంగు శ్వేతవర్ణం కనుక శ్వేతవరాహ రూపంతో స్వామివారు సృష్టి ఆది యందు భూమిని ఉద్ధరించారు కనుక ఈ కల్పానికి శ్వేతవరాహ కల్పం అని పేరు వచ్చింది. ఏకంగా మన కల్పం ఎందువల్ల వచ్చిందో కూడా దీన్ని బట్టి తెలిసింది. ఇక్కడ అలా ఉద్ధరించినటువంటి స్వరూపం అది. ఇంకంతా క్షేమంగానే ఉన్నాయండి, బాగా జరుగుతున్నాయి, వ్యవహారాలన్నీ బాగున్నాయి. అయితే భూదేవికి ఒక కోరిక కలిగింది. ఏమనంటే, ఎవరి వల్ల నేను ఉద్ధరింపబడ్డానో ఆయన నిజానికి సర్వవ్యాపకుడు, ఒకచోట ఉండేవాడిని కాదు, అంతటా ఉంటాడు ఆయన. కానీ అంతటా ఉంటాడంటే రాక్షసుల్లో దేవతల్లో అందరిలో శక్తిగా ఉన్నవాడు ఆయనే కాదను. కానీ ఒక రూపం ధరించి ఆయన జగద్రక్షణ చేస్తాడు. రూపం లేని విష్ణువు ఒక అందమైన రూపాన్ని ధరించి ఈ భూమిపై నడయాడుతూ ఉంటే నాకు ఆనందం కలుగుతుంది అనుకుంది భూదేవి. నేను తనపై విష్ణువు తిరగాలి, విహరించాలి. నేను అంతటా ఉన్నానమ్మా సర్వవ్యాపకుణ్ణి అంటే నాకు కుదరదు, ఆయనకు దివ్యమైన రూపం ధరించి నాపై విహరించాలి, తన అనేక రూపాలతో విహరించాలి. అది నేను ఆయన ప్రార్థించడానికి వెళతానని భూదేవి ఒక గోరూపం ధరించి బయలుదేరిందండి వైకుంఠానికి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, పురాణాల్లో భూమి ఎప్పుడైనా సరే గోరూపం ధరించడమే కనబడుతుంది. ఇది ఒకటి ఆలోచించవలసిన అంశం. అంటే భూమి గోవు ఒకటి అనే అనుబంధం దీన్ని బట్టి తెలుస్తున్నది. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒక మాట అంటారు, జననీ పృథివీ కామదుఘాస్తే అన్నారు. ఇక్కడ అంటే భూమిని కామధేనువుతో పోల్చాడు ఆయన. ఎలాగైతే మనం ఆవు నుంచి పాడిని పొందుతూ ఉంటామో భూమి నుంచి ఆహారాన్ని అలా పొందుతున్నాం. అయితే ఈ సందర్భంలో ఒక చిన్న విషయం కూడా మనం చెప్పుకోవాలి. భాగవతంలో ఈ అంశం కనబడుతుంది. పరీక్షిణ్ మహారాజుకి తాను ఈ లోకంలో కలిని నిగ్రహించడానికి వెళుతూ ఉంటే ఒకచోట ఒక ఆవు ఎద్దు మాట్లాడుతూ కనబడతాయి. ఆవు ఎద్దు మాట్లాడితే పరీక్షిత్కి ఎలా అర్థమైందని అడగద్దు. ఆనాటి విద్యల్లో పశువుల ఇంగితాన్ని తెలుసుకునే విద్య కూడా ఒకటి ఉండేది అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ 2 మాట్లాడుకుంటూ ఉంటే పరీక్షిణ్ మహారాజు వింటూ ఉన్నాడు. ఆ మాటల్లో ఆ వృషభం ఏదైతే ఉన్నదో అది ధర్మదేవత, ఆ గోవు భూదేవత, ఆ 2 మాట్లాడుకుంటుంటాయట. ఆ కథంతా ఇప్పుడు చెప్తే భాగవతం అవుతుంది అనుకోండి. కానీ ఇక్కడ భూమిని గోవుగా ఎందుకు పోల్చారని చెప్పడం కోసం ఈ ఇతివృత్తం చాలా బాగా మనకు పనికొస్తుంది. అక్కడ ధర్మము వృషభము, భూమి ఆవు. కొంచెం ఆలోచించండి, ఒక ఆవు పాలివ్వాలి అంటే వృషభ యోగము చేతనే అది తల్లి అయ్యి మనకు పాలిస్తుంది. అంటే వృషభం కలిస్తేనే ధేనువు మనకి పాలివ్వగలదు. అలాగే భూమి మనకి సంపదలనే పాడి ఇవ్వాలంటే ధర్మమనే వృషభంతో కలయిక ఉండాలి. ఇది దీని యొక్క ఆంతర్యం, ఇది తెలియాలి. ఇక్కడ ధర్మం లేకుండా భూమి ఏమీ ఇవ్వదు, ధర్మం ఉంటేనే భూమి ఇస్తుంది. ఇది అర్థం చేసుకోగలగాలి. అందుకే మేము సైన్స్ డెవలప్ చేసాం, మరేదో డెవలప్ చేసాం
అంటూ ఉంటే వాటి వల్ల సంపద రాదు, ధర్మము వల్లనే క్షేమం లభిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకే యజ్ఞము, ధర్మము, భూమి ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. యజ్ఞము ఉద్ధరించింది, ధర్మం వృద్ధి చేస్తుంది, భూమి మనల్ని పోషిస్తుంది. ఇది తెలుసుకోవాలి. వెంకటేశ్వరుడు కథ చెప్తున్నామనే మిషతో మన ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని మనం గ్రహిస్తున్నాము. దానికి చైతన్యవంతంగా వినాలి. నిద్రపోతూ మొద్దులాగా కూర్చుని వినడం కాదు, జాగృతి జరిగి వినాలండి. జడత్వంతో పురాణాలు వినద్దు, చైతన్యవంతులు వినండి. అది నేర్చుకోవాలి ఇక్కడ. ఎలాంటి జ్ఞానం ఇస్తున్నామని ఇక్కడ. కనుక భూమిని గోవుతో పోల్చడంలో, ధర్మాన్ని వృషభంతో పోల్చడంలో ఋషి చెప్పిన అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు భూమాత వైకుంఠపతి అయిన విష్ణువు వద్దకు బయలుదేరింది. భూమి వెళుతూ ఉంటే సరిగ్గా వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మగారు ఎదురుపడ్డారట. వచ్చి, తల్లి నువ్వేమిటి ఇలా వచ్చావు అన్నది. నేను స్వామివారిని ఒక చిన్న కోరిక కోరుదామని వచ్చాను అని. మీరెందుకు వచ్చారు అన్నది. నేను కూడా ఒక కోరిక కోరుదామని వచ్చాను అని. మీరేం కోరుకోబోతున్నారు అంటే, ముందు నిన్ను అడిగాను కనుక నువ్వు చెప్పు, నువ్వెందుకు వచ్చావో చెప్పండి. వెంటనే భూదేవి చెప్పింది, ఏం లేదు, భూమిపై భగవానుడు ఆవిర్భవించాలి, ఆయన విహరించాలి, ఎందుకంటే నేను ఆయన పత్నిని గనక అని. అంటే, నీకు తెలియదేమో, నేను కూడా భూమి మీదకి రావయ్యాను పిలవడానికి వచ్చాను అన్నాడు బ్రహ్మగారు. ఇద్దరు కూడబలుక్కుని రాలేదు కానీ ఇద్దరు ఆలోచన ఒకటయింది. అంటే భూమి మీదకి రావాలని లోపల వాడు అనుకున్నాడని అర్థం ఇక్కడ. ఆయన అనుకుంటేనే వీళ్ళకి బుద్ధులు పుడతాయి, తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి బ్రహ్మదేవుడు, భూమాత, మరికొందరు దేవతలు కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి స్వామి భూమిపై విహరించడానికి రావయ్యా అని పిలిచారు ఇక్కడ. అప్పుడు నారాయణుడు ఒకసారి మందహాసం చేసి, అనేక లీలలు నడిపించడానికై భూమిపైకి నేను రావడానికి సిద్ధమే, కానీ నేను విహరించడానికి గాను నాకంటూ ఒక చోటు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడుకున్న చోట్లన్నీ కూడా రకరకాల జీవుల కోసం ఏర్పాటు చేశారు. నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రీడా పర్వతం ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. క్రీడా పర్వతం అంటే తను ఆడుకోడు అనుకో చోటు. అసలు ఆయన ఆట కానిదే ఉందండి, ప్రపంచమంతా ఆయన నడిపే ఆటే. ఆ ఆటలన్నిటి ఒక కేంద్రం కావాలి భూమి యందు. అలాంటి నాకు క్రీడాచలం కావాలి అన్నాడు ఇక్కడ. భూదేవి, బ్రహ్మదేవుడు ఏం చేయాలో పాలుపోలేదు వాళ్ళకి. ఆ క్రీడా పర్వతం ఏది అని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు ఆయనకు పర్యంకంగా అంటే పాన్పుగా ఉన్నటువంటి ఆదిశేషువు స్వామి నమో నమః అన్నాడు. నీకేది చేయాలన్నా నేను చేయాలి. నువ్వు కూర్చుంటే నేను ఆసనం కావాలి, నువ్వు పడుకుంటే నేను శయ్య కావాలి, నువ్వు ఉండాలంటే నేనే నీకు చోటు కావాలి. కనుక నువ్వు అనుమతిస్తే నువ్వు విహరించే క్రీడా పర్వతంగా నేనే మారుతానన్నాడు ఆయన. సరే కానీ అన్నాడు. అప్పుడు ఆయన సిద్ధపడ్డాడు మారడానికి. ఆ సమయంలో ఆ పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టాలి భూమి మీదకి. అందుకే శేషుడి నుంచి ఆవిర్భవించింది ఒక పర్వతం, అంటే శేషాంశతం వచ్చింది ఇక్కడ. ఆ పర్వతం శేషుని యొక్క తత్వము. అప్పుడు ఆ శేషుడి నుంచి ఆవిర్భవించిన మహాపర్వతాన్ని భూమి మీదకి తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తారు అంటే, గరుత్మంతుడు ఉన్నాడు. ఖగరాజు నీయానది వినివేగ జనలేడు. ఆ గరుత్మంతుడు చక్కగా పర్వతాన్ని పెట్టుకుని భూమి మీదకి వచ్చి పెట్టాడు. అప్పుడు ఆ మహాపర్వతం భూమి మీదకి వచ్చింది. అలా వచ్చిన పర్వతం శేషుని రూపం గనక దాని పేరు శేషాద్రి, శేషాచలం తెలుసుకోవాలి. తెచ్చినవాడు గరుడు గనక దాని పేరు గరుడాద్రి, వచ్చినవాడు నారాయణుడు గనక నారాయణాద్రి తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని ఇక్కడ ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరు కాదు, అంతా కలిపి శేషాచలం. గరుత్మంతుడు తెచ్చాడు గనక గరుడాద్రి, అది నారాయణుని యొక్క స్వరూపమై అక్కడ స్వామి విహరించాడు గనక నారాయణాద్రి. ఇలాగా ప్రధానంగా మూడు పేర్లు చెప్పుకున్నాం, మిగిలిన తర్వాత చాలా చెప్పుకుందాం. ఈ విధంగా మొదట ఏర్పడిన పర్వతం శేషాద్రి, దానిపై స్వామివారు విహారానికి వచ్చారు, అక్కడే నెలకొన్నారు. ఏ రూపంతో రమ్మంటావు అన్నాడు భూమిని. అప్పుడు భూదేవి అంది, నన్ను ఏ రూపంతో ఉద్ధరించారో ఆ రూపంతోనే రండి అన్నది. ఇక్కడ చాలా బాగుందే అన్నాడు స్వామి. సరేనని సంకల్పించుకున్నాడు. ఆ వరాహ రూపంతోనే వచ్చాడు. భూదేవి భూలక్ష్మిగా ఆయన యొక్క అంకమునందు కూర్చున్నది. అందుకే మొట్టమొదటి వచ్చినవాడు వరాహస్వామినండి. అందుకే మీరు శ్రీనివాసుని దర్శించడానికి వెళ్తే ముందు వరాహస్వామిని దర్శించి వెళ్ళండి అని పెద్దలు ఎందుకు చెప్తారంటే, మొదట ఆ రూపంతో వచ్చాడు. అంటే ఆది అవతారమే వచ్చింది ఇక్కడికి. అదృష్టం ఏంటంటే, ఇంత ప్రపంచం ఉంది కదా, ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి కదా, అనేక పర్వతాలు, అనేక అరణ్యాలు ఉన్నాయి కదా, అవన్నీ కాదని స్వామి ఇక్కడికే వచ్చాడే, అది మన అదృష్టం. ఆ చోట్ల పుట్టేమే అది మనం చేసుకున్న భాగ్యం. ఇక్కడ అది ఎప్పుడొచ్చాడు కూడాను మొత్తం లెక్క కట్టి చెప్పేసేయండి పురాణాలు, తెలుసా ఆ వచ్చిన స్వరూపం. అయితే వచ్చిన రూపం ఏమనుకున్నాం, వరాహ రూపం. ఈ వరాహం గోవైన భూమిని ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు, దాన్ని ఉద్ధరించాడు.
ఆ గోవును ఉద్ధరించిన వాడు వీయనా అని మనకు తెలిసింది. అంతే, ఎప్పుడైనా ఒక గొప్ప అంశం గోవిందనామ అనుకున్న గొప్ప ప్రత్యేకత చూడండి ఇక్కడ చెప్పబడుతున్నది. ఈరోజు మన భాగ్యం ఏంటంటే గోవింద ఆవిర్భావం ఇవ్వాలి. గోవింద మంత్రానికి వ్యాఖ్యానం జరిగిపోతుంది. విందతి ఇతి గవాం విందతి ఇతి గోవింద. ఇందులో అనేక రహస్యాలున్నాయి. గోవును తెలుసుకున్నవాడు, గోవు ద్వారా తెలియబడేవాడు, గోవును రక్షించువాడు, మూడు అర్థాలున్నాయి. జాగ్రత్తగా విన్నారు కదా, నేను తెలుగులోనే చెప్పాను. గోవుని తెలుసుకున్నవాడు, గోవు ద్వారా తెలియబడేవాడు, గోవును రక్షించినవాడు. గవాం విందతి ఇది గోవింద, ఇది అర్థం. ఇప్పుడు ఇందాక గోవుకి ఎన్ని అర్థాలు చెప్పాం, వాటన్నిటికీ మీరు అన్వయించుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఒక ఆవుల మంద వస్తుందనుకోండి, మందని మీరు చూస్తే తప్పకుండా అక్కడ పాలకుడు ఉన్నాడు, గోపాలకుడు ఉన్నాడని తెలిసిపోతుంది మనకి. ఆయన కనబడక్కర్లే, మంద ఉందంటే పాలకుడు ఉన్నాడు. కనుక ఆ పాలకుడు ఎవరి వల్ల తెలిసాడు? మంద వల్ల తెలిసాడు. అసలు మంద ఎవరి వల్ల తెలిసింది? ఆయన వల్ల తెలిసింది. మందను రక్షించేవాడెవడు? ఆయనే. ఇప్పుడు అర్థమయ్యింది కదా, గోపాలకుడైన కృష్ణుని గోవిందుడిని ఎందుకన్నారో. ఆవుల్ని మందగా ఒకచోట సమకూర్చాడు, వాటి వల్ల ఆయన ఉన్నాడని తెలుస్తుంది. ఆయన వల్ల అవన్నీ తెలియబడుతున్నాయి, వాటిని రక్షిస్తున్నాడు. ఇలాగే మీరు అన్నిటికీ అన్వయించుకోండి. వేదవాక్యములు గోవులు, వాటిని తెలిసినవాడు ఆయనే. వేదం ఎంతో వేద పండితులు అనుకునే వాళ్ళకి తెలియదు, ఆయనకి తప్ప. తెలుసుకోండి ఇక్కడ. అందుకే వేదశ్చ సర్వై రహమేవ వేద్యా వేదాంత కృత్ వేద విదేవచాహం. వేదములు ఏమిటో ఆయనకు తెలుసు, ఆయన్ని చెప్పడం కోసం వేదాలు వచ్చాయి. వేదాలు ఏమిటో ఆయన చెప్తాడు. తెలుసుకోండి ఇక్కడ, వేదములు ఆయన చెప్తాయి. అందుకే మంద గోపాలకుడిని చెప్తుంది, గోపాలకుడు మందను నడుపుతుంటాడు. అందుకే వేదాలని ఆవుల మందల్ని నడుపుతున్న విష్ణువు గోవిందుడు, వేదముల ద్వారా తెలియబడే దైవం గోవిందుడు. అలాగే భూమి చక్కగా నడుస్తోందా లేదా? అరే మంద నడుస్తుంటే పాలకుడున్నాడని ఎలా ఒప్పుకుంటున్నావో. భూమి, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయంటే వాటిని పాలించేవాడు కూడా ఉన్నాడు. ఒక ఆఫీస్ సిస్టమ్గా నడుస్తూ ఉంటే దాని ఓనర్ ఎంత గొప్పవాడో అంటావా లేదా? మరి ప్రపంచం ఇంత సిస్టమ్గా నడుపుతూ ఉంటే పరమేశ్వరుడు ఎంత గొప్పవాడో అనాలా లేదా చెప్పండి. ఇక్కడ ఎవడి ఆజ్ఞ మీదకి ఇవన్నీ వస్తున్నాయో ఆలోచించండి. ఇక్కడ కనుక భూమికి కూడా ఆయనే పతి. భూమి ద్వారా తెలియబడివాడు, భూమిని తెలుసుకున్నవాడు, భూమిని రక్షించినవాడు, ఈ పని చేసినవాడు ఆయనే. అందుకే యజ్ఞస్వరూపం అయితే వేదం కనుక వేదపరమైన అర్థం సరిపోయింది. భూమిని రక్షించాడు, భూమి ద్వారా తెలియబడుతున్నాడు, భూమిని తెలుసుకుంటున్నవాడు ఆయనే గనక గోవింద. అందుకే మహావరాహం పేరు గోవిందుడు. కనుక మొట్టమొదట ఈ కొండ మీదకి వచ్చిన రూపమేంటి? మహావరాహం అంటే గోవింద. అందుకే ఇప్పటికీ కొండెక్కుతున్నప్పుడు గోవింద గోవింద అనడానికి ఇదండి అర్థం. తెలుసుకోండి ఇప్పుడు వరాహస్వామి ఆ రూపంలో గోవిందుడు గనక మనం ఆ రూపాన్ని స్తుతిస్తూ ఉన్నాం. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. కనుక యజ్ఞవరాహస్వామి, గోవిందుడు, భూమి, ఈ మూడింటికున్న అనుబంధాన్ని చూడండి ఇక్కడ. కానీ భూమి యందు మనం క్షేమంగా ఉండాలి అంటే ఆ యజ్ఞవరాహస్వామిని భూలక్ష్మీ సమేతుడిగా మనం ఉపాసన చేస్తున్నాం. ఆ రూపంతో స్వామివారు ఇచ్చారు. ఇలా మొదటిగా ఆ పర్వతం వచ్చిన వైనమిది, దానిపై స్వామి దివ్య రూపం ధరించి మసలిన వైనమిది. అప్పటి నుంచి మహాత్ములు, మహర్షులు అందరూ ఈ పర్వతాన్ని ఆశ్రయించుకున్నారు. ఎందుకంటే స్వామి వచ్చాడు, స్వామి యొక్క విభూతి అయిన శేషువే పర్వతంగా వచ్చాడు గనక అనేక మంది మహాత్ములు దాన్ని ఆధారం చేసుకుని సాధన చేయడం మొదలుపెట్టారు. ఇంకొక రహస్యం ఉందండి, దేవతలైనా సరే వాళ్ళ లోకాల్లో భోగాలు అనుభవించాలే తప్ప తపస్సు చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ లోకాల్లో సాధ్యం కాదు, భూమికి రావాల్సిందే. అందున భారతదేశానికి రావాల్సిందే. తెలుసుకోండి ఇక్కడ, భారతదేశం కర్మభూమి, యజ్ఞభూమి, తపోభూమి, యోగభూమి. అప్పటి నుంచి దేవతలు ఈ వెంకటాద్రి అంటే శేషాద్రి మీదకి వచ్చి ఇక్కడ తపస్సులు చేయడం ప్రారంభించారు ఒక్కొక్కరు కూడా. అంతేకాదు, ఇక్కడ కానీ నన్ను స్తుతిస్తే నేను వైకుంఠంలో ఉన్నవాడినైనా వింటానని చెప్పేట స్వామి. ఇది చాలా రహస్యమండి, పురాణాల్లో కనబడతాయి. ఎందుకంటే వెంకటాద్రికి వైకుంఠానికి అయితే కనెక్షన్ ఉంది. అసలు వైకుంఠం రాసి పక్కన వెంకట రాయండి, అందులో ఉన్న శబ్దాలు కొంచెం మారిందులో కనబడతాయి. వైకుంఠ వెంకట, వైకుంఠానికి వెంకటకి ఏదో సంబంధం ఉందన్నమాట. కానీ వెంకటగిరి శేషాద్రికి వెళితే అక్కడ మనం చేసే సాధన, అక్కడ మనం చేసే ప్రార్థన, అక్కడ మేము చేసే స్తుతి స్వామికి అనుబంధంగా వెళుతుంది. ఇక్కడ తెలుసుకోండి, ఆ రెండింటికి ఏదో అనుబంధం ఉన్నది ఇక్కడ. అందుకే దేవతలు అనేక మంది అక్కడే సాధనలు చేశారు. ఇంకో రహస్యం, భూమికి ధర్మానికి ప్రమాదం ఏర్పడినప్పుడు భగవానుడైన విష్ణువుని పిలిచేటప్పుడు మహాత్ములు ఆ పర్వతం మీద నుంచే సాధన చేశారు అని ఒక రహస్యం ఉన్నదండి ఇక్కడ. ఇది రామాయణంలో కనబడకపోయినా పురాణాల్లో కనబడుతుంది. ఒకసారి దశరథ మహారాజు సంతానార్థి క్షేత్రయాత్ర చేస్తూ శేషాద్రికి చేరుకున్నారు.
అప్పుడు అనేక మంది దేవతలు ఋషులు కలిసి విష్ణువు యొక్క రామతత్వాన్ని ఉపాసన చేస్తున్నారు. అప్పుడు మీరు చేస్తున్న పని ఏమిటన్నాడు దశరథ మహీపతి. ఏం లేదు, రావణాది రాక్షసుల చేత భూమి పీడింపబడుతోంది, అందుకు భగవానుడైన విష్ణువు అవతరించాలని కోరుకుంటూ ఇక్కడ తపస్సు చేస్తున్నామన్నారు. ఇక్కడ ఆయన కూర్చున్నట్టు తపస్సుకి చాలా బాగుంది. అప్పుడు భగవానుడు నారాయణుడు దేవతలకి ఋషులకి వినబడేలా చెప్తున్నాడు. ఇక్కడ ఆయన దర్శనం ఇవ్వకుండా మాటతో చెప్తున్నాడు, నేను అవతరిస్తాను, ఇదిగో ఇక్కడ తపస్సు కూర్చున్నాడే, ఈయన పుత్రకామేష్టి చేస్తాడు, పాయసం ద్వారా నేను అతనికి సంతానంగా కలుగుతానని మాటిచ్చట. ఇది వెంకటేశ్వర మహాత్మ్యాన్ని చెప్తూ పురాణాలు చెప్తున్న అంశం ఇక్కడ. అంతేకాదు, అవతారం రావాలంటే ఇక్కడి నుంచి పిలవాలి. అవతారం వచ్చాక అవతారం పూర్తి చేసుకుని పరంధామానికి వెళుతూ అవతారం యొక్క తేజస్సుని వెంకటాద్రిపై విడిచిపెడతాడట స్వామివారు. ఇది ఒక రహస్యం అండి. ఇక్కడ ఇది ఎలాంటిదంటే, ఒక దీపం ఇప్పటి వరకు ఉంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ దీపం నుంచి మరొక దీపం మనం వెలిగించుకుని ఇక్కడ ఉంచుకోవడం లాంటిది. అది ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అందుకే సర్వదేవతావతారములు అంటే విష్ణువు ధరించిన అన్ని విధములైన అవతారములు వెంకటాద్రిపై ఉన్నాయి. తెలుసుకోండి. ఇక్కడ కేవలం కొండ గురించే మాట్లాడుతున్నాం, దానిపైనున్న స్వామి గురించి తర్వాత వెళదాం, ముందు కొండ గురించి ఇదంతా చూపిస్తున్నాం. కొండ మీద దేవుడు అనే ఆలోచన వద్దు, కొండయే దేవుడు అని తెలుసుకోండి. ఇక్కడ మొత్తం పర్వతమే విష్ణుస్వరూపం, ఎందుకంటే శేషుడు నారాయణ అంశ, ఆయనతో ఏర్పడ్డాడు. దానితో సంతోషించి నారాయణుడు వచ్చాడు ఇక్కడికి. వచ్చినప్పుడు ఎలాగా అందులో ఒక చోట ఒదిగి కూర్చోలే, తన శక్తిని మొత్తం పరిచేయండి ఇక్కడ. ఎందుకంటే సూర్యుడు వచ్చాడంటే ఆయన కాంతి అంతా వ్యాపించినట్టు, విష్ణు వస్తే విష్ణు శక్తులన్నీ వ్యాపించిపోయి అక్కడ ఎన్ని రకాల శక్తులు. ఇప్పటికీ తిరుమల కొండపై ప్రతి రాతిలో ప్రతి మట్టి కణంలో విష్ణు తేజిస్తుంది. తెలుసుకోండి. ఇక్కడ నమ్మిన వారికి నమ్మినంత, నమ్మకపోయినా ఉంటుంది, కానీ నమ్మితే తెలుసుకుంటాం, నమ్మకపోతే తెలుసుకోలేం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అత్యంత సూక్ష్మముగా నారాయణ అన్ని రూపాలు ఉన్నాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణగా ప్రమాణం, ఎవరికి కనబడతాడయ్యా అంటే అలాంటి యోగ్యులకు కనబడతాడు నేటికి కూడా. అది క్షేత్రాలను ఎప్పుడు మట్టిగా రాయిగా చూడకూడదు, అది భౌతిక దృష్టి. అక్కడ సూక్ష్మముగా తైజస లోకం ఒకటి ఉంటుంది, తైజసం అంటే కాంతిమయమైన, ఈ కంటితో చూడలేనటువంటి సూక్ష్మ భూమికలు ఉంటాయండి ఇక్కడ. అవి చూడాలి అంటే రెండు ఉండాలి, మనకంత తపస్సైనా ఉండాలి, లేదా అవ్యాజమైన ఈశ్వరానుగ్రహమైన ఉండాలి, రెండిట్లో ఏదైనా ఉండాలి. అయితే అంత తపస్సు ఉన్నవాడికి ఈశ్వరానుగ్రహం ఉంటుంది, అది తెలుసుకోండి. ఇక్కడ అందరికీ ఉండదు. ఇక్కడ ఒక్కొక్కప్పుడు ఒంటికి 90 ఏళ్ళు వచ్చినా రాదు, కానీ 9 ఏళ్ళ వాడికి కూడా రావచ్చు, అంటే గత జన్మల తపస్సు యొక్క ఫలితము. ఎంత చెప్పినా హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు, అంతంత ఉన్నాడు 5 ఏళ్ళ వాడు, వాడికన్నీ అర్థమయ్యే ఏం చెప్తారు ఇక్కడ. అందుకే ఒళ్ళు పెరిగినంత మాత్రం జ్ఞానులు అయిపోరండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ పూర్వజన్మ పుణ్య విశేషం చేత బుద్ధి పెరగాలి. అలాగా ఒక 16 ఏళ్ల కుర్రాడికి జరిగిన సంఘటన చెప్తున్నాం ఇక్కడ. ఆయన 16 ఏళ్ల వరకు ఆడుతూ పాడుతూ తిరిగేశాడు, ఆఖరికి పొలాలు ఉన్నాయి కనుక పశువులకి కసవు కోసం పొలం దగ్గరికి వెళ్ళాడు. ఆ పొలంలో కోస్తూ ఉన్నాడు గడ్డిని. కోస్తూ ఉంటే కొందరు యాత్రికులు అక్కడి నుంచి తిరుమల కొండ ఎక్కుతూ ఉన్నారు, ఎందుకంటే తానున్న ప్రాంతం తిరుమలకి దగ్గర. అందరూ పర్వతానికి ఎక్కుతూ ఉంటే ఆ సమయంలో అటు చూస్తూ ఇటు కోస్తున్నాడు, చెయ్యి తెగింది, చెయ్యి తెగిన ఎత్తులు వచ్చింది. అయ్యో అనుకున్నాడు, ఒక దగ్గర పట్టుకోలా కూర్చున్నాడు. వెళుతున్న యాత్రికులు గోవిందా గోవిందా అని వెళుతూ ఉంటే అది ఏమి తన్మయమైపోయాడో కానీ, ఇవేండి గత జన్మ సంస్కారాలు. ఒక్కొక్కప్పుడు ఒకనొక సమయంలో తిరిగిపోతుంది జీవితం కొంతమందికి. ఇక్కడ తెలుసుకోండి, ఎంతమంది గోవిందనామం వినలేదు, అందరికీ తిరిగిందా, అక్కడే వస్తుంది గత జన్మల సంస్కారం. మొసలి పట్టుకుంటే విష్ణువు గుర్తొచ్చాడు గజేంద్రుడికి, మనకి ఎన్ని మొసళ్ళు పట్టుకుని పీకినా గుర్తురాడు. ఎందుకంటే భగవంతుడు గుర్తు రావాలంటే యోగం ఉండాలండి, అదే యోగం. ఆ యోగంతో టర్న్ అయిపోతుంది జీవితం తెలుసుకోండి. ఎందరో మహాత్ములకి, ఒక ఆయన ఎవరో భక్తపోతన సినిమా చూసి మహాయోగి అయిపెట్టాడు. మన భక్తపోతన ఏమిటి, అలాంటి సినిమాలు 1000 చూసాం, బ్రతుకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఉపన్యాసాలు ఎన్ని వినలేదు అబ్బే. అందుకే గర్జన వల్ల సంస్కారాలు ఉండాలి. మొత్తం గోవిందా అంటూ వీళ్ళు వెళుతుంటే ఆ పిల్లాడు ఆయనతో వాళ్ళతో పాటు బయలుదేరిపోయాడు. వెళుతూ ఉంటే కొండ మీద కొంత దూరం వెళ్ళాడు, వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఇతను అలిసిపోయి ఒక చోట పడుకున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా చుట్టూ అడవి, పర్వతాల్లో అడవి, ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు మాట వినబడిందండి. ఆ మాట ఎంత మధురంగా ఉందంటే మనిషి కనబడలేదు, మాట వినబడింది, అత్యంత మధురంగా ఉంది, దివ్యమంగళ ధ్వని అది. అలాంటి మాట లోకంలో ఎవరి గొంతులో ఉండదు, అంత రమ్యమైన మాట. వింటూ ఉన్నాడు అబ్బాయి. ఆ మాట ఏమిటంటే, బాలక ఆయీ పర్వతేంద్రంబు లాలిత సకల సాలగ్రామమయము ఘనులకు ఇది చెప్పుకాళ్ళ ఎక్కంగా జనదు అనే మాట వినబడింది.
అన్నది ఎవరయ్యా అంటే కమలా మహాదేవి శిశువు కనుగొని అన్నాడు ఇక్కడ. కమలా మహాదేవి అంటే సాక్షాత్ మహాలక్ష్మి. ఆ పిల్లవాడితో ఆ మాట అంటుంది, నాయనా బాలక అయీ పర్వతేంద్రంబు లాలిత సకల సాల గ్రామమయము. ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఇకపై తిరుమల చూసేటప్పుడు మన దృష్టి మారిపోవాలి. భావనలో గొప్పతనం వస్తే ఫలితం గొప్పగా ఉంటుంది, తెలుసుకోవాలి. ఇక్కడ ఈ భావన తెచ్చుకోవాలి. ఇక్కడ ఈ పిల్లాడికి కూడా మళ్ళాగే రాయి రప్ప కనబడింది, కానీ కంటికల కనబడుతుంది నాయన. కానీ ఇది లాలిత సకల సాలగ్రామమయము. సాలగ్రామం అంటే విష్ణుశిల. సాలగ్రామాలు ఎక్కడుంటాయంటే నేపాల్లో గండకీ నదిలో సాలగ్రామాలు దొరుకుతాయి. అక్కడ ప్రతి రాయి విష్ణువు యొక్క రూపమే. వాటికి ఆవాహన చేయక్కర్లేదు, వాటికి సహజంగా విష్ణువు ఉంటాడు. అందుకే ఆవాహన చెయ్యకుండానే విష్ణు శక్తి ఉంటుంది కనుకనే ఆ సాలగ్రామాలకు నియమాలు చాలా చెప్పారు. కనుక సాలగ్రామం అంటే ఇప్పుడు ఏమర్థమైంది, విష్ణుశిల. అది ఎక్కడో గండకీ నది లోపల దిగితే దొరుకుతాయట, కానీ ఈ పర్వతంలో ప్రతి రాయి సాలగ్రామమే అని చెప్పింది ఆ తల్లి, తెలుసుకోండి. ఇక్కడ అంటే ప్రతి రాయి విష్ణుస్వరూపమే, అది తెలుసుకో. అందుకే ఘనులకు ఇది చెప్పు కాళ్ళ ఎక్కంగా జనదు. గొప్పవాళ్ళు దీన్ని చెప్పు కాళ్ళతో ఎక్కరు, ఇది తెలుసుకోండి. ఇక్కడ అదే మహాక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఉప్పులు వేసుకున్న కాళ్ళతో నడవకూడదండి. అసలు కాళ్ళు తగిలించడానికే భయపడాలి. ఇప్పటికీ కూడా అంబరీషుడు ప్రహ్లాదుడు మొదలైనటువంటి విష్ణులోకంలో ఉన్న భక్తులు వెంకటాద్రికి వచ్చినప్పుడు దండం పెడతారు, పాదాలు తగిలించకుండా వెళతారట. ఎందుకంటే దేవతలు కనుక వాళ్ళు పాదాలు తగిలించకుండా వెళ్ళగలరు, మనం అలా వెళ్ళగలమా, మనకు తప్పదు. అందుకే పర్వతం ఎక్కేటప్పుడు ఒక స్తోత్రం చెప్తారు శాస్త్రంలో, అవి రేపు మీకు వివరిస్తాం. కొండ ఎక్కేటప్పుడు ఆ స్తోత్రం చదవాలిట. అందులో ప్రధాన భావం ఏంటంటే, అమ్మా నువ్వు సాక్షాత్ విష్ణుస్వరూపానికి, నీపై ఉన్న స్వామిని దర్శించడానికి నేను వస్తున్నాను, పాదం వేస్తున్నందుకు నన్ను క్షమించమ్మా అని అడిగారు. ఎంత గొప్ప భావం అండి ఇక్కడ. అంతేగాని చెప్పు కాళ్ళతో వెళ్ళిపోతూ కార్లతో తిరుగుతూ ఉంటే ఇంకేమున్నది ఇక్కడనే. శ్రద్ధ ఉంటే ఇలా వెళ్ళాలి.